మంచి మూడు పాడి చేశారు. ఈసారి నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను రెడీ. అబ్బా వీడవడు రయ్యా, ఈ టైంలో కాల్ చేసిండు. వీడేంది ఇప్పుడు కాల్ చేస్తుండు? ఎత్తితే పవన్ ఫీల్ అవుతుంది, ఎత్తకపోతే వచ్చే డబ్బులు పోతే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఏ మన పవన్ అర్థం చేసుకుంటలే. హలో, ఏంటి ఎంతసేపు ఆలోచిస్తున్నావు? డబ్బులు కావాలి కావాలి. అయితే ఒక పని చేయి, దూరంగా ఒక బాడీ బిల్డర్ ను కొంతమంది హిజ్రాలు ఇబ్బంది పెడుతున్నారు. కూడా వెళ్ళి వాళ్ళలా యాక్ట్ చేయి. ఏంది ఇప్పుడా? ఇప్పుడే. ఏ డబ్బులు వద్దా? కావాలి కావాలి. అయితే వెళ్ళు. ఈ టైంలో ఇదేం ఫిట్టింగ్ రయ్యా? హోమానంద్, హోమానంద్ ఎవరు? ఆగు, ఇక్కడే ఉండు. ఏంటి హోమానంద్ ఇలా మారిపోయాడు? జరగండి జరగండి. హే బాయ్, ఏంటి కండలు ఇలా పెంచావు? హోమానంద్ ఇలాంటి వాడా? ఏంటి జిమ్కి వెళ్తున్నావా? ప్రేమించి తప్పు చేశానా? నీ కండలు చూస్తే మూడొస్తుంది బాయా, నిన్ను చూస్తే ముద్దొస్తున్నావు బాయా. చీపో వీళ్ళ జిమ్మడ 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 ఓలమ్మో, జిమ్మడ 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 చిప్పాడమ్మో ఓలప్పో. సూదిలాంటోడే సూపర్ ఉన్నాడే, ఎనక నుంచి ఎంతో బాగున్నాడే, ముందు నుంచి ఇంకెంత బాగుంటాడే. తీరా చూస్తే తీరా చూస్తే తీరా చూస్తే ఏమైందక్క, తీరా చూస్తే నాక్క మొగుడే నాక్క మొగుడే. దానికి తెలిసిందంటే తాట తీస్తాదే తీట తీస్తాదే, గుద్ది గుద్ది గుంటూరు పంపిస్తాదే, కారమేసి గూట మెక్కిస్తాదే ఓలమ్మో చిప్పాడమ్మో. విడి జిమ్మడ 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 ఓలమ్మో, జిమ్మడ 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 చిప్పాడమ్మో. విడి జిమ్మడ 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 ఓలమ్మో, జిమ్మడ 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 చిప్పాడమ్మో. కన్ను చెదిరింది బాయానా, గుండె పగిలింది బాయానా, ఊపు వెలిగింది బాయా, నీ గడుగు కట్టింది బాయా. జీను పెయింటోడే జీరో సైజోడే, కర్లీ హీరోడే సినిమా హీరోడే, తాకనో లేదో తుల్లి పడ్డాడే. తీరా చూస్తే తీరా చూస్తే తీరా చూస్తే ఏమైందక్క, తీరా చూస్తే పళ్ళ సెట్టోడే విగ్గు జుట్టోడే, టోటల్ గా వాడు మూడు కాళ్ళ మూసాలోడే, రేపు మాపు చూస్తుంటోడే కన్ను కొట్టారంటే కాటికి పోయేటోడే ఓలమ్మో చిప్పాడమ్మో. విడి జిమ్మడ 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 ఓలమ్మో, జిమ్మడ 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 చిప్పాడమ్మో. విడి జిమ్మడ 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 ఓలమ్మో, జిమ్మడ 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 చిప్పాడమ్మో. అయ్యో బాబయ్యో ఏది పను ఏదయ్యో, నా ఇంటికి రావయ్యో ఏది కయ్యో, నా తాటది అయ్యో బాయో. అమెరికోడే ఆసంగున్నాడే, ట్రంప్ లెక్క టెంపర్ ఉన్నాడే, ఏహ మాటలాపి పాటవాడ. అమెరికోడే ఆసంగున్నాడే, ట్రంప్ లెక్క టెంపర్ ఉన్నాడే, బిచ్చి కళ్ళోడే బిత్తిరి చూపోడే, బీభత్సంగా నాకు నచ్చాడే. చెంతకెళ్ళి చేయలాగి అర్రలోకి తీసుకొని పోయానే తీసుకొని పోయానే. అర్రలకు పోయినాకేమైందక్క, నాకు ఆగట్టే దెబ్బన చెప్పు. కర్రుమంటూ గురకాయించి చూశాడే, బుర్ర లేనోడే ఎర్ర గడ్డోడే, నప్ప తట్ట
ఇంట్లోనే నా పరాయోడే అరటి తొక్కోడే తలకాయ తిక్కోడే టోటల్ గా వాడు టోటల్ గా వాడు నాలాంటి చెక్కోడే నాలాంటి చెక్కోడే ముక్కు పుల్లోడే చెవుల దిద్దోడే చెంప పిన్నోడే ఓలమ్మో చిప్పాడమ్మో చిప్పాడమ్మో జిమ్మడ 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 ఓలమ్మో జిమ్మడ 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 చిప్పాడమ్మో ఇది జిమ్మడ 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 ఓలమ్మో జిమ్మడ 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 చిప్పాడమ్మో ఓలప్పో నువ్వు కాకపోతే ఇంకొకడు డాడీ మమ్మీ మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. మేం కూడా నీకు విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావమ్మా. ఏ విషయం అండి? అదేనే హోమానంద్ గుడి దగ్గర అడుక్కున్న విషయం. అబ్బా మీరు ఊరుకోండి. అడుక్కుంటున్నాడా? అయ్యో చిచ్చే, డబ్బుల కోసం ఇంత దిగ జరిపోయాడా? అంతకన్నా పెద్ద విషయమే జరిగింది డాడీ. ఏ విషయం? అదే హోమానంద్ గురించి. అతని గురించి చెప్పడానికి ఏముంది? మంచివాడు, మంచి ఉద్యోగం, డబ్బు విలువ తెలిసినవాడు, పైగా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అందుకేనమ్మా అతనితో మాట్లాడి నీతో పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాం. పెళ్ళ? ఎవరితో? అదేంటమ్మా అలాంటో? హోమానందని పెళ్లి చేసుకోవా. పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి? అదేంటి అలా మాట్లాడుతున్నావు? అటు చూడు. అది జరిగింది. హలో, భాస్కర్రావు గారు, అదే మీరు చెప్పినట్టు మిగతా అమౌంట్ పే చేస్తా, అర్జెంటుగా రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేయించండి. ఓకే, అలాగే. నాన్న, ఈ కోరిక మేరకు నేను సొంతింటి వాడినయ్యా నాన్న, నన్ను ఆశీర్వదించు నాన్న. ఇదేంది ఫోన్ గజ్జేస్తుంది? నిజంగానే గే అనుకుంటుందా ఏంది? హలో పావని, నీతో ఈ జన్మలో మాట్లాడకూడదు అనుకుంటున్నాను. సారీ, నువ్వు అర్జెంట్ గా వనస్థలిపురం వచ్చాయి, నీకో గుడ్ న్యూస్ చెప్తా. అక్కడేం చేస్తున్నావు? ఇదో కొత్త డ్రామానా? అది మొన్న పార్క్ లోనే నీ విషయం అర్థమైంది, వచ్చి నేనేం చేయాలి? ఒకసారి రా, నీకే అర్థమవుతుంది ప్లీజ్. సరే వస్తున్నా. వెల్కమ్. ఆగాగు, ముందు కుడికాయలు పెట్టి లోపల రా. ఇది మన సొంతిల్లు. సొంతిల్లా? 2 కోట్లు పెట్టి కొన్నా. 2 కోట్లా? ఇంత కంజూస్ గడివి నువ్వు ఈ ఇల్లు కొన్నావా? అవును, అక్షరాల 2 కోట్లు పెట్టి కొన్నా. ఈ ఇల్లు కొనడం కోసమే నేను ఇంత పీసినారుగా మారాను, ఇన్ని వేషాలు వేశాను. ఇంటి కోసమా? అవును, మా నాన్నగారి చివరి కోరిక. అరే బాబు, ఇట్రా చిల్లర కొట్టుకెళ్ళి చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ తీసురా. చెల్లు నా కొడుకు చేత సిగరెట్లు తెప్పిస్తావా? బుద్ధుందా నీకు?
మనిషివేనా నువ్వు? ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే నా కొడుకుని చెడగొట్టేలా ఉన్నా. నేను వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేస్తా. మొహం చూడు రారా, చెత్త కొమ్మ చెత్త కొమ్మ. దెబ్బ తగిలిందా? పర్వాలేదు కదా. రే సుబ్బారావు, ఏం కొంపయ్యా ఇది? నా కొడుకు మెట్లు దిగుతుంటే జారి కింద పడ్డాడు. నా కొడుకు ఇక్కడ సేఫ్టీ లేదు, అందుకే నేను వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోతాను. మెతుకులేదు గాని మేసాలకి సంపెంగ నూనె అన్నట్టు వెనకటి ఒకడు. నువ్వు ఒక మహారాజువి, వీడు ఒక యువరాజు. ఇదిగో నా కొడుకుని వాడు వీడు అంటే ఈడ్చి తంతాను. ఏమనుకుంటావయ్యా? వదిలేనా, అతనితో మనకెందుకు గొడవ? ఉండరా. నెల నెల ఖచ్చితంగా రెంట్ కడుతున్నా. కుంటి సాకులు చెప్పకు. నా కొడుకు అందంగా ఉన్నాడని బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఆడవాళ్ళందరూ తొంగి చూస్తున్నారు. మేము చూస్తూ ఊరుకోవాలా? ఏం బాత్రూమ్ కట్టావయ్యా నువ్వు? నువ్వు ఇచ్చే బాడుకి బాత్రూమ్ ఇవ్వడమే ఎక్కువ. అంతగా నీ కొడుకు మీద ప్రేమ ఉంటే సొంత ఇల్లు కట్టుకో, అందులో పెట్టి ప్యాలెసే కడతాను. నువ్వు వద్దు, నీ ఇల్లు వద్దు, పోవా ఇక్కడి నుంచి. అరే నా ఇంట్లో ఉండి నన్ను పోమంటావేంది? ఏ ఇంట్లో నన్న ఎన్ని రోజులు ఉంటామో. అన్న ఏమైంది? సిస్టర్ అరెస్ట్ ద ఆక్సిజన్ ఇమీడియట్లీ. సొంత ఇంట్లో నిన్ను మహారాజులా చూసుకోవాలని నేనెంతో ఆశపడ్డానురా. అందుకు నా జీతము సరిపోలేదు, ఇప్పుడు నా జీవితము సరిపోయేటట్టు లేదు. నన్ను క్షమించు నాన్న. నానా, నువ్వు కోరుకున్నట్టు పెద్ద ఇల్లుకుంటా నానా. చనిపోయిన అమ్మ మీద ఒట్టు. నేను కష్టపడ్డ డబ్బులతో నువ్వు కలలు కంటూ నిల్లుకుంటా నానా. అప్పటి వరకు నాతో ఉంటా అని మాట విన్నానా? నువ్వు లేకుండా నేను ఒక్కడిని ఉండలేను నానా. నువ్వు సాధిస్తావురా, ఆ నమ్మకం నాకుంది. కానీ నేను నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడున్నా నా ఆశీస్సులు నీకుంటాయిరా. నీకుంటా నానా.